అండి, వెల్కమ్ టు మై ఛానల్ 4 స్టార్స్. నా పేరు హర్షిణి. ఈ వీడియోలో ఎగ్ మసాలా కర్రీని ఎలా తయారు చేయాలో వీడియోలో చూద్దామండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఎగ్ మసాలా చేసి చూడండి, చాలా సూపర్గా ఉంటుంది. చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది. వాటర్లో రాకుండా మంచి గ్రేవీగా చాలా బాగా ఉంటుంది. ముందుగా ఒక మిక్సింగ్ జార్లో కొత్తిమీర, 4 పచ్చిమిర్చి, 3 టమాటాలు చిన్నగా కట్ చేసి మిక్సింగ్ జార్లో వేసేసి పేస్ట్ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇక్కడ నేను 4 ఎగ్స్ని తీసుకున్నానండి. ఎగ్స్ని మంచి బాయిల్ చేసేసుకొని పొట్టు తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో చిరకడు, ఉప్పు, కారం, పసుపు వేసేసి మనం ఉడికించుకున్న ఎగ్ను వేసేసి మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలండి. ఎగ్స్కి మధ్యలో చాకుతో ఘాట్లు పెట్టేసుకోవాలండి. ఘాట్లు పెట్టేసి ఇలా వేయించుకోవడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ కూడా ఎగ్స్ చాలా బాగా పడతాయి. చూడండి, ఈ విధంగా ఇవి వేగితే సరిపోతుందండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని అందులో హోల్ గరం మసాలా వేసేసుకోవాలండి. బగారాకు, చెక్క, లవంగ, మొగ్గ, యాలకులు వేసేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ చిన్న కట్ చేసి వేసేసుకోవాలండి. వేసేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. కొంచెం టైం పడుతుందండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి మంచిగా కలిపేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ మంచిగా వేయించేసుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని వేసేసుకోవాలండి. ఈ పేస్ట్తోనే మనకి కర్రీ అనేది చాలా బాగా రుచిగా ఉంటుంది. మనం మిక్సీ పట్టేసుకున్న కొత్తిమీర పేస్ట్ని వేసేసుకోవాలండి. వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆ పేస్ట్కి పట్టేలాగా మంచిగా కలిపేసుకోవాలి. మంచిగా కలిపేసుకున్న తర్వాత మనకి ఆయిల్ అనేది పైకి తేలాలండి. పైకి తేలేంతవరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత చూడండి, మనకి ఆయిల్ అనేది పైకి తేలింది. పైకి తేలిన తర్వాత ఒక ఎగ్ని వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా స్మాష్ చేసుకోవాలండి. ఇలా స్మాష్ చేసి వేసుకోవడం వల్ల మనకి రైస్లోకైనా చపాతీల్లోకైనా తింటుంటే అక్కడక్కడ తగులుతూ ఉంటాయండి, చాలా బాగుంటుంది. ఒక ఎగ్ని స్మాష్ చేసి వేసేసుకోవాలి. స్మాష్ చేసి మంచిగా కలిపేసుకోవాలండి. ఫ్లేవర్స్ అన్నీ కూడా ఎగ్కి పట్టేలాగా మంచిగా కలిపేసుకోవాలి. మంచిగా కలిపేసుకున్న తర్వాత మిగతా ఎగ్స్ అన్నీ కూడా వేసేసుకోవాలండి. ఉడికించుకున్న ఎగ్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి.
మంచిగా కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ కసూరి మెంతి వేసేసుకొని మరొకసారి మంచిగా కలిపేసుకోవాలండి. అంతే అండి, మనకి ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చాలా సూపర్గా ఉంటుందండి. రైస్లోకి, చపాతీలోకి చాలా సూపర్గా ఉంటుంది. కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగా ఉంటుంది, చాలా బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.